నమస్కారం డాక్టర్ ప్రభు హెల్త్ టీవీ డాక్టర్ ప్రభు టీవీ ఛానల్ని ఆదరిస్తూ అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలపైన మీరందరూ ఇస్తున్నటువంటి కామెంట్స్ అడుగుతున్నటువంటి ప్రశ్నలకి నేను ఎంతో ఆనందిస్తున్నాను మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుని దాన్ని ఫాలో అవుతూ అనేకమైనటువంటి డౌట్స్ని నన్ను ఫోన్స్ ద్వారా అడుగుతున్నారు కలుస్తున్నారు చాలా సంతోషం ఈ ప్రభు హెల్త్ టీవీ ప్రభు టీవీ ప్రేక్షకులకి నేను చెప్పేది కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని గమనించాలి ఏంటంటే డయాబెటీసు మధుమేహము చక్కెర వ్యాధి దీన్ని కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి మన చేతుల్లోనే ఉంది దీని గురించి మనం ప్రత్యేకంగా కష్టపడాల్సిన అవసరం లేదు మన శరీరాన్ని గనక మనం డిసిప్లైన్కి అలవాటు చేస్తే క్రమశిక్షణకు గనక అలవాటు చేస్తే మన ఆరోగ్యం అద్భుతంగా మారుతుంది అయితే ఈ డిసిప్లైన్ ఎలా అలవాటు చేయాలి ఇది కొత్త ఏం కాదు మనకి కేవలం నడక ద్వారా అంటే ఆరోగ్యాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే శారీరక వ్యాయామం అవసరం ఈ శరీరానికి రోజు వ్యాయామం మనం తప్పకుండా చేయాలి వ్యాయామం చేసుకుంటూ ఆహార పలవాట్లు కనుక జోడించి ఆహార పలవాట్లో కొన్ని మార్పులతోటి కనుక మనం జాగ్రత్త పడగలిగితే ఆహార పలవాట్లో మార్పులు ఏంటి అండి అంటే అవి మనం డిస్కస్ చేద్దాం ప్రోటీన్ కంటెంట్ పెంచుకోవటం ఫ్రూట్స్ని తీసుకోవటం మరి ఫ్రూట్స్లో చక్కెర ఉంది కదా ఉన్నా కూడా అది మనల్ని ఏమీ చేయదు వరి అన్నంలో ఉన్నటువంటి చక్కెర చాలా డేంజరస్ ఇమీడియట్గా షుగర్స్ పెంచుతుంది తర్వాత ఫైబర్ కంటెంట్ని యాడ్ చేసుకోవడం ఇవి మూడు ఇంపార్టెంట్ ఇష్యూస్ అసలు ఇవి చేయకపోతే ఏమవుతుంది అంటే డయాబెటీస్లో ప్రమాదకరమైనటువంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి ఏంటయ్యా ఈ కాంప్లికేషన్స్ అంటే కార్డియా కాంప్లికేషన్స్ గుండె జబ్బులు కర్నరీ ఆర్టరీ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది అంటే గుండె రక్తనాళాల్లో గుండె రక్తనాళాల్లో ఎండోథిలియన్ లేయర్స్ డ్యామేజ్ అయ్యి ఇవి గుండె రక్తనాళాలే కాకుండా ఇంకా శరీరంలో ఉన్నటువంటి అనేక రక్తనాళాలకి సమస్యలు రావచ్చు కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు కనుక సమస్య వస్తే దాన్ని పెరిఫరల్ ఆర్టిరియల్ డిసీజ్ అంటాం పెరిఫరల్ ఆర్టిరియల్ డిసీజ్ అంటే కాళ్ళకు వెళ్ళేటువంటి రక్తనాళాలకు కనుక ఈ ఎథిరోమాసు ప్లాక్సు ఫామ్ ఇవేనండి ఇందాక నేను చెప్తున్నాను మీకు ఏంటంటే రక్తనాళాల్లో గనక ఎండోథీలియన్ లేయర్స్లో గనక వాటి ఎలాస్టిసిటీ పోతుంది ఈ రక్తనాళాలకి ఎలాస్టిసిటీ పోయి ప్లాస్టిసిటీ వస్తుంది ఎలాస్టిక్ అంటే రబ్బర్ బ్యాండ్ రబ్బర్ బ్యాండ్ లాగా సాగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ సాగే గుణం కోల్పోతుందో రక్తనాళాల్లో ఈ యొక్క సాగే గుణం కోల్పోయి ప్లాస్టిక్ లాగా అంటే టూబ్ లాగా ఒక ట్యూబ్లా ఐరన్ ట్యూబ్ లాగా తయారవడం ఇలా గనక అయితే దాన్ని ఎలాసిటీ పోయి ప్లాస్టిక్గా మా ప్లాస్టిక్ గట్టిగా ఉంటుంది కదా గట్టిగా ఉన్నటట్టుగా తయారవుతాయి ఎప్పుడైతే ఈ రక్తనాళాల్లో సమస్య వస్తే ఈ కాంప్లికేషన్స్లో గనక గుండెకి గుండెలో ఉన్నటువంటి రక్తనాళాలు సాగే గుణం కోల్పోయి ఎండోథీలియల్ లేయర్స్ లోపలంతా డ్యామేజ్ అయ్యి ఎథిరోమాసు ప్లాక్సు ప్లాక్లు ఎథిరోమాలు గనక ఫామ్ అయితే దాన్ని గనక మనం ముందుగానే గుర్తించాలంటే నేను చెప్పినట్టుగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇలాగా గుండెలో వచ్చే సమస్యను ముందుగానే చెప్పాలంటే ఏమవుతుందంటే ఇది మన యొక్క అంగం స్పర్శ లేకుండా పోవటం మన అంగం ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో ఈ సమస్య పడుతుంటారో ఈ అంగం యొక్క పరిమాణం పెరక్కపోవటం ఎప్పుడో ఎప్పుడైతే ఈ అంగ పరిమాణం పెరక్కపో ఉంటుందో స్తంభన అంగ స్తంభన ఏదైతే గట్టిగా తయారవుతుందో ఇది గట్టిగా తయారవ్వకపోవటం ఇవి మనం సమస్యలుగా పరిగణిస్తాం ఇది వచ్చినప్పుడే ఒక రెండు మూడు ఏళ్ళ తర్వాత రెండు మూడు ఏళ్ళ తర్వాత ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటి సమస్య కాంప్లికేషన్ డయాబెటీస్ కాంప్లికేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కొన్ని రోజుల్లో కార్డియాక్ సమస్యగా మారే అవకాశం ఉంటుంది దాన్ని కార్డియాక్ కాంప్లికేషన్స్గా పరిగణిస్తాం అదే కాళ్ళకు వచ్చిందనుకోండి పెర్రిఫరల్ ఆర్టరీ డిసీజ్ అంటాం కాళ్ళు వాపులు కాళ్ళు నల్లగా మారటం అంటే రక్త ప్రసరణ ఫెయిల్ అవుతుంది రక్తనాళాల్లో కాళ్ళకు ఉన్నటువంటి రక్తనాళాల్లో రక్త రక్త ప్రసరణ ఫెయిల్ అయితే గనక కాళ్ళు వాపులు వస్తాయి కాళ్ళకు రంగు మారుతుంది కాళ్ళు నల్లగా వస్తాయి ఒక్కొక్కసారి కాళ్ళల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మధుమేహ ప్రేక్షకులు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పటికప్పుడు కాళ్ళని శుభ్రంగా ఉంచుకోవాలి జాగ్రత్తగా గోలను కట్ చేసుకోవాలి కాళ్ళ యొక్క టోస్ భాగాలలో కాలు యొక్క వేళ్ళ మధ్యలో శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడే ఫంగస్ ఇన్ఫెక్షన్స్ అన్నీ చేరే అవకాశం ఉంటుంది తర్వాత ఇమ్మీడియట్గా వేడి మీద కాలు పెట్టడం కానీ చలదనం మీద కాలు పెట్టడం కనుక చేస్తే కోల్డ్ క్యాచెస్ తర్వాత హార్ట్ బైట్స్ ఇవన్నీ అయ్యి పుండ్లు పడి డయాబెటిక్ పేషెంట్స్కి పుండ్లు వస్తే తగ్గవు కాబట్టి అసలు పుండ్లు పడకుండానే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ డయాబెటిక్ ఉన్స్ కానీ పెరిఫరియల్ ఆర్టరీ డిసీజ్ అంటే కాళ్ళు వాపులు వస్తూ ఉంటాయి కాళ్ళు బాగా వాసిపోయి కాలు రంగులు మారిపోయి రక్తనాళాల్లో మార్పులు వచ్చేసి ఇందాక ఇప్పటిగా ఎలాస్టిసిటీ పోతుంది లేయర్ లేయర్లో ఆ కెపాసిటీ పోవడం వల్ల ఈ ప్లాక్స్ వ్యతిరుమో ఫామ్ అయిపోయి రక్తనాళాల్లో ఈ ప్రాబ్లమ్స్ వచ్చి కాళ్ళ వాపులు మనకు కనపడతా ఉంటాయి పేషెంట్స్లో డయాబెటిక్ పేషెంట్స్ లాంగ్ స్టాండింగ్ క్రానిక్ డయాబెటిక్ పేషెంట్స్లో మేము చాలా మంది పేషెంట్స్ చెప్తుంటారు కాళ్ళు వాపులు వస్తున్నాయి డాక్టర్ గారు కాళ్ళు రంగులు మారుతున్నాయి డాక్టర్ గారు అని చెప్తుంటారు కొంతమంది పేషెంట్స్ క్రానిక్ పేషెంట్స్ ఎరెక్టైల్ డిస్ఫెన్షన్ బారిన పడుతుంటారు కాబట్టి ఎప్పుడైతే ఈ చించినీ వస్తున్నాయో అంటే రక్తనాళాల్లో ఈ ప్లాక్స్ ఎథిరోమాస్ ఫామ్ అవుతున్నాయి అంటే గుండెలో కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంది కార్డియాక్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి కార్డియాక్ పరిస్థితి ఏంటి తర్వాత ఒకసారి ఇవే గనక ప్లాక్స్ బ్రెయిన్కి చేరుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చాయి ఎన్ని మేజర్ కాంప్లికేషన్స్ డయాబెటీస్లో ఉండేటువంటి మేజర్ కాంప్లికేషన్స్ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడైతే డయాబెటీస్ మధుమేహాన్ని మీరు కంట్రోల్లో పెట్టుకుంటారో ఈ సమస్యలన్నీ రావు డయాబెటీస్ ఒక వరంగా ఉంటుంది ఎప్పుడైతే ఈ కాంప్లికేషన్స్ మనం ఎగ చూపుతామో ఎప్పుడైతే వర మనం కంట్రోల్లో వదిలిపెడతామో ఎప్పుడైతే డయాబెటిస్ మనం పట్టించుకోమో ఎప్పుడైతే డయాబెటీస్తో మన సహజీవనం చేయమో డయాబెటీస్ మీద పూర్తి పట్టు సాధించమో ఈ కాంప్లికేషన్స్ మన మీద పడేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యమైనది డయాబెటిక్ న్యూరోపతి కాళ్ళు మంటలు చేతులు మంటలు ఇవన్నీ కూడా డయాబెటిక్ కాంప్లికేషన్సే అంతేకాదండి కంటి చూపు మందగించటం కంటి చూపు మందగించడం అంటే డయాబెటిక్ రెటినోపతి అంటాం అంటే కంటి చూపు మసగా బారటం కంటి చూపు సరిగ్గా కనిపి రెటినోపతి తర్వాత కంటి చూపు మనకి ఎప్పుడైతే కనిపించకుండా అవుతుందో అప్పుడు ప్రత్యేకమైనటువంటి పరీక్షలు చేయాల్సి వస్తుంది కంటికి సంబంధించిన పరీక్షలు చేసి వాటికి సంబంధించిన లేజర్ పరీక్ష లేజర్ పరీక్షలు లేజర్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇంతే కాకుండా కంటికి సంబంధించిన వ్యాధులే కాకుండా పళ్ళు ఊడిపోయే అవకాశం ఉంది టూత్ డీకే అంటాం పళ్ళు ఊడిపోయి ఆస్థెటిక్ సెన్స్ పోయి పంటి గ్లామరు మనకు మన మొహ గ్లామరు పళ్ళ మీద ఆధారపడుతుందన్నమాట తర్వాత మాట స్పష్టత పోతుంది ఆహారం తిన్నప్పుడు అరగాల్సినంత ఆహారం అరగకుండా అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పంటి సమస్యలు కూడా పూత్ డీకే వచ్చేటువంటి అవకాశం కూడా డయాబెటిక్ పేషెంట్స్కి మధుమేహ వ్యాధిగ్రస్తులకి కనపడుతూ ఉంటుంది ఎందుకంటే డయాబెటీస్ అన్ని భాగాలని శరీరంలో చాప కింద నీరులాగా ప్రవహించి మనల్ని తుదముట్టిస్తుంది కాబట్టి ఎప్పటికప్పటికి నేను మధుమేహ పేషెంట్లు కోరుకునేది ఒకటి ఎప్పటికప్పుడు మీరు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పటికి మీరు డిసిప్లైన్ క్రమశిక్షణగా ఉండి ఈ డయాబెటీస్ని మన జీవనంలో ఒక భాగంగా మార్చుకొని మనం దాంతోపాటు జీవిస్తూ దాని యొక్క మరి ఎలా ఉంటుంది ఏంటంటే దాని ఎప్పుడైతే దాని యొక్క విషయాలు మీరు పూర్తిగా తెలుసుకుంటే యాంగ్జైటీ డిప్రెషన్ పడకూడదు యాంగ్జైటీ పడకుండా డయాబెటీస్ని కంట్రోల్ ఏ విధంగా చేసుకోవాలో ఆ మార్గాలను అన్వేషించినట్లయితే అద్భుతంగా మనం డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు నేను చెప్పిన కాంప్లికేషన్స్ గుర్తుపెట్టుకోవాలి అట్లాగే ఈ డయాబెటిక్ వూండ్స్ డయాబెటిక్ వూండ్స్ కాకుండా కాళ్ళకి చేతులకి ఎప్పుడైనా దెబ్బలు తగలకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సాక్స్ వాడాలి స్టాకింగ్స్ కూడా అవసరమైన దగ్గర ఈ కాళ్ళు అప్పుడప్పుడు స్టాకింగ్స్ వాడాలి ఒక్కొక్కసారి మూత్రంలోంచి ప్రోటీన్ వెళ్ళిపోతూ ఉంటుంది డయాబెటిక్ పేషెంట్స్కి ఈ డయాబెటిక్ పేషెంట్ దాన్ని మైక్రాల్ అనే పరీక్ష మైక్రో ఆల్బిమిన్ పరీక్ష అంటే ఆల్బిమిన్ అనేది ఒక ప్రోటీన్ మన శరీరంలోంచి ఆల్బిమిన్ బయటికి వెళ్ళిపోతే ఆల్బిన్ ఎంత వెళ్ళిపోయింది ఏంటో చూసుకొని దాన్ని కూడా సరి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఈ డయాబెటిక్ డయాబెటిక్ కండిషన్స్లో కిడ్నీస్ కూడా పాడైపోయే అవకాశం దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం ఒక్కోసారి ఆహారం సరిగ్గా డైజెషన్ అవ్వకపోవటం డా గ్యాస్ట్రోప్యారసిస్ డయాబెటీస్ వల్ల మధుమేహం వల్ల గ్యాస్ట్రోప్యారసిస్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ సరిగ్గా ఆహారం అరక్కపోవటం అరిగిన ఆహారం సరిగ్గా మోషన్స్ పాస్ చేయకపోవటం కాన్స్టిపేషన్ రావటం ఇది మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో సర్వసహజంగా చూస్తుంటాం సో దీనికి ఫైబర్ కంటెంట్ ఆహారం పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది పళ్ళు ఏం తినాలి డాక్టర్ గారు పండ్లు ఎలాంటివి తింటే బాగుంటుంది మనకి ఎన్నో పండ్లు ఉన్నాయండి చక్కని పండ్లు ఎప్పుడైతే డయాబెటీస్ లెవెల్స్లో షుగరు ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే డయాబెటీస్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని పండ్లు మాత్రం తినదంటాం అరటి మామిడి సపోటా సీతాఫల్ ఇవి తినటం వల్ల ఏమవుతుందంటే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది తినద్దు అని చెప్తాం ఈ ఆహార పదార్థాలను తినద్దు అని చెప్తాం ఎప్పుడైతే ఈ షుగర్ కంటెంట్ పెరుగుతుందో ఈ ఆహార పదార్థాలు తిన తర్వాత మీ హెచ్బిఏఎన్సీ కంట్రోల్ వచ్చిన తర్వాత మరి మళ్ళీ మనం తినడానికి ప్రయత్నం చేయొచ్చు ముందైతే హెచ్బిఏన్సీ కంట్రోల్ అయ్యే వరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ అరటి మామిడి సపోటా సిద్ధఫలు తినకూడదు తినకుండా ఏం చేస్తే బాగుంటుందని గమనించాలి ఏం చేస్తే బాగుంటుందంటే అన్ని రకాల నేరేడు పండ్లు చాలా మంచిది నేరేడు పండ్లు మీకు సీజనల్గా దొరికేటువంటి ఫుడ్ సో నేరేడు పండ్లు తినొచ్చు ఇంకా దొరికేటువంటి పదార్థాలు ఏంటి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఈరోజు మార్కెట్లో చాలా బాగా అవైలబిలిటీలో ఉంది డ్రాగన్ పండు తినచ్చు తర్వాత మ్యాంగో స్టీన్ నాట్ మ్యాంగో మ్యాంగో స్టీన్ అనేటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి ఇంకా దొరికేటువంటి ఆలివ్స్ ఆలివ్స్ రెగ్యులర్గా తినచ్చు ఇలాగ అనేక రకమైనటువంటి సీజనల్ ఫ్రూట్స్ మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఉంటాయి జామకాయలు అద్భుతంగా మన ఆరోగ్యానికి ఉపయోగపడతాయి నారెంజలు తర్వాత ఆరెంజెస్ అన్నీ కూడా లిమిటెడ్ క్వాంటిటీస్లో ఈ ఫ్రూట్స్ అన్నీ తినటం ద్వారా లిమిటెడ్ క్వాంటిటీస్లో ఈ ఫ్రూట్స్ అన్నీ తినటం ద్వారా మనం ను కూడా ఎంజాయ్ చేయొచ్చు లిమిటెడ్ లో ఫ్రూట్స్ అన్ని ఏర్పాటు చేసుకోవాలి దీనిలో ఫైబర్ కంటెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ మన శరీరంలోకి అందుబాటులోకి వచ్చి చక్కటి ఆర్గానిస్తాయి ఈ పండ్లన్నీ తినడానికి ప్రయత్నం చేయాలి కేర దోసకాయ చక్కగా మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుంది సో ఈ కేర దోసకాయని ఇవన్నీ కూడా కడుపు ఫిల్లింగ్ అవడానికి వాడుకోవచ్చు ఆరెంజెస్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి నారింజ బత్తా ఇవన్నీ కూడా ఓపెన్ చేసుకొని చక్కగా విటమిన్ సి కూడా అవైలబిలిటీ ఉంటుంది తర్వాత టొమాటోస్ పచ్చి టొమాటోస్ తినడానికి కూడా ప్రయత్నం చేసి శుభ్రంగా కడుక్కొని కెమికల్ ఫ్రీ చేసుకోవాలా ఎందుకంటే అంతా ఈ పొల్యూషన్ ఎక్కువైపోయేటువంటి సందర్భాలు కాబట్టి వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే వీళ్ళందరూ ఈ మందులన్నీ కొట్టడం ద్వారా ఆహారం అంతా కూడా మనకు వచ్చేటువంటి ఆహారం పండ్లు కూడా పాడైపోతున్నాయి కాబట్టి వీటిని బాగా క్లీన్ చేయాలి హాట్ వాటర్లో కానివ్వండి లేకపోతే ఉప్పు వేసినటువంటి నీళ్ళలో కాసేపు కనుక వాటిని బాగా ఉంచి ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టి కనుక బాగా ఫ్రీ ఫ్లోయింగ్ వాటర్లో కడుక్కోవాలి వాటర్ స్టాగెంట్గా ఉండకూడదు పోసి వాటర్ని బాగా వాటిని రుద్ది బయటకు తీసుకుని శుభ్రంగా కడుక్కొని తినచ్చు ఇలాగ తినగలిగినటువంటి ఆహార పదార్థాలు అన్ని కూడా తిని ఈ ఫ్రెష్ ఫ్రూట్స్ని ఫ్రెష్ వెజిటబుల్స్ని ఆకుకూరలని కనుక యాడ్ చేసుకోగలిగితే డైట్లో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సాధించవచ్చు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ డయాబెటీస్ మీద కానీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు క్రానిక్ డిజార్డర్స్ అంటాం దీర్ఘకాలిక మొండి వ్యాధుల మీద ఎటువంటి ప్రశ్నలు డౌట్స్ మీకున్నా కూడా తప్పకుండా మీరు వృందశ్రీ జూబ్లీ క్లినిక్ డబల్ వన్ డబల్ ఫోర్ పిల్లర్ నెంబర్ మన మహేశ్వరి ఛాంబర్స్ మహేశ్వరి ఛాంబర్స్ ఎర్రమంజిల్ కోర్టు పక్కన తప్పకుండా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను వచ్చి కలవచ్చు అపాయింట్మెంట్ ద్వారా కలిసి తప్పకుండా మీ ప్రశ్నలకి తర్వాత మీ యొక్క ఆరోగ్య సమస్యలకి అన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టి మరి నేను మీ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి తప్పకుండా విజిట్ చేయండి నమస్తే